शंभो शंकर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनकदुर्ग त्विदया वनदेवतल सम्मक्क सारक्क त्विदया ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक त्विदया कंची कामाक्षी मधुर मीनाक्षी त्विदया कोल्लापुर महालक्ष्मी त्विदया गायत्री माता त्विदया तुल्यापुर भवानी त्विदया बासर सरस्वती योत त्विदया इप्पुडु मनं 2023 संवत्सरं 7వ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ దాకా ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి పేరు మీద ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్క పెట్టి కౌంట్ చేసి చూస్తామండి. జ్యోతిష్యం కుంభరాశి వారిది జూలై నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎలా ఉందో. 2023 సంవత్సరం 5 గవ్వలు పడ్డాయి. పంచభూతాలు వదిలిపెడతలేవు మొత్తం. కానీ మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉందండి. వారి పేరు మీద రాజయోగం ఉన్నది. వారికి వారే రాదు, వారికి వారే బంటు, వారికి వారే మంత్రులు, అసలు జాతకం నడుస్తుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగం ఉట్టి పడుతుంది. కానీ 1 రూపాయి కూడా నిలబడతలేవండి. ఖర్చు అధికం ఉంటుంది వీరి జాతకంలో. కుంభరాశి వారి జాతకంలో వదిలే కాడ వదిలిపెడతారు, పట్టే కాడ పడతారు. 10 రూపాయల ఆదాయం అయితే 11 రూపాయలు ఖర్చు ఉంది. సాయం చేసేవారు 3 అయితే ఇబ్బంది పెట్టేవారు 4 ఉన్నారండి. కానీ శత్రుబలం వీరికి మాత్రం చూడాలంటే మాత్రం 50% ఉన్నదండి. మిత్రబలం మాత్రం 40% ఉన్నది. వీరికి తటస్థ వర్గంలో మాత్రం 10% ఉన్నది. ఎక్కడ పోయినా ఇబ్బందులు తప్పవు వీరికి. కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బందులు వస్తాయి, చేసే పనులు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇంకోటి చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు మొదలు పెట్టాలని చూస్తారు. అవి ఖచ్చితంగా ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే వీరు మొండి ధైర్యంతో సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరు అయిన వాళ్ళని నెత్తిని తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేవారు, అందరు నావాలి అనుకుంటారు. వీరి జాతకంలో హార్డ్ వర్క్ గుణం ఉంటుందండి. అంటే పని రాక్షసులు గుణం ఉంటుంది. ఒక పని మొదలుపెట్టారంటే అది అయ్యేంత వరకు వీరికి నిద్ర పట్టదు. వీరి జాతక బలంలా శతతార నక్షత్రం వారికి లక్ష్మీప్రద యోగం ఉన్నది. వీరి జాతక బలంలా శతభీష నక్షత్రం వారికి. కానీ వ్యాపారం సామాన్యంగా మొదలుపెట్టారంటే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. పంచకళ్యాణ యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వీరిది రాగిపాదం ఉంటుంది. ఇప్పుడు గుర్రం వర్గం ఉంటుంది వీరి జాతక బలంలా. కుంభరాశి వారి జాతక బలంలా కుంభరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉన్నదండి. కానీ రాహు కేతు గురుబలం ఉంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కానీ బుధగ్రహాలు పడ్డాయి. 5 గవ్వలు. 5 గవ్వలు అంటే మాత్రం విద్యారంగంలో కలిసి వచ్చే యోగం ఉంది, వైద్య రంగంలో కలిసి వచ్చే యోగం ఉంది, సైన్స్ రంగంలో కలిసి వచ్చే యోగం ఉంది, ఇంకోటి కంప్యూటర్ రంగంలో కలిసి వచ్చే యోగం ఉంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే యోగం ఉన్నది, ఇంకోటి వ్యవసాయ విషయంలో కూడా కలిసి వచ్చే యోగం ఉంది. చెప్పంగానే జరగదండి, పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. కానీ వివాహ విషయంలో శుభకార్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలండి. 2వసారి గవ్వలేసి చూద్దాం. కుంభరాశి వారి పేరు మీద మొదటిగా 5 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాష్ట్రాధిపతి వీరికి మాత్రం నక్షత్రాధిపతి శనిశ్వరుడు అయితే రాష్ట్రాధిపతి మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాహు చాలా వరకు అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం కానీ బండి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. బండి గండాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2వది మాత్రం అగ్ని విషయంలో, కరెంటు విషయంలో, జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలతో పాటు ఎవరైనా సరే స్త్రీలకు సంసారం మాత్రం చాలా వరకు చిక్కులు వస్తాయి. భార్యభర్తలు మాత్రం విరోధాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా వీరి ఇంటికి మాత్రం కొన్ని ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొందరు రుణం అడిగే అవకాశం ఉంది. సామాన్యంగా రుణం ఇవ్వద్దు, కాకపోతే ప్రాణం మీదకి వస్తే చాలా ఆపద ఉంటే మాత్రం ఇవ్వచ్చు. కానీ మాత్రం మామూలుగా మాత్రం ఇవ్వరాదండి. మధ్యలో ఏరే వాళ్ళు జమానత్ ఉంటే ఇవ్వచ్చు. కానీ వ్యాపార విషయంలో వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వీరి పేరు మీద. ఎక్కడ పోయినా వీరి జాతకంలో మాత్రం కరెక్ట్ మల్లెమాల వరం చేస్తారు వాళ్లకు. మల్లెమాల వరం అంటే మాత్రం వారు అభివృద్ధి సాధించే యోగం కూడా ఉంటుంది, పేరు గొప్ప కూడా ఉంటుంది. కానీ గంభీరమైన స్వరూపం ఉంటుంది. ఇంకోటి మాత్రమే జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఆత్మవిశ్వాసం అయినా పుట్టుక ఉంటుంది. 2వది మాత్రం పార్టీ అధ్యక్షులైనా సరే, పార్టీ పెద్దల్ని అయినా సరే కలిసి వచ్చే యోగం ఉంటుంది. అందరినీ కలుపుకునే పోయే తత్వం ఉంటుంది. అందరికీ సహకారం చేసే యోగం ఉంటుంది. పడే వాళ్ళైనా సరే, పడని వాళ్ళైనా సరే, విరోధులైనా సరే, శత్రువులైనా సరే, వారితో మనస్పర్ధాలు పెట్టుకున్న వారైనా సరే అందరినీ కలుపుకొని పోయి ఆ పార్టీ సమస్యని మాత్రం తీర్చే అవకాశం ఉంది. అలాగే ప్రజల సమస్య కూడా తీర్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. అలాగే ఆ పార్టీకి పేరు తెచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షం పార్టీ అయినా సరే అది కరెక్ట్, మాత్రం అధికారపక్షం పార్టీ అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉందండి. మొత్తం పడ్డాయండి వారి జ్యోతిష్య బలంలో మాత్రం. ఇప్పటివరకు అయితే 9 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలో. 3వసారి గవ్వలేసి చూద్దాం.
బుధగ్రహం కుజగ్రహం రాహుగ్రహం పడ్డాయండి. మూడోసారి వస్తే ఎటుపై వీరికి మాత్రం పంచకళ్యాణ యోగం వదిలిపెడతలేదండి. బుధగ్రహం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం 5/5/10 అవుతుందండి. జీరోతిస్తే 1 మిగులుతుందండి. ఆ 4/14 అండి. 14 అంటే 104 అంటే ఎటుపైన వీరికి 5వ సంఖ్య వదిలిపెడతలేదు. మీరు జాతకానికి చెప్పాలంటే 1 ఇది సాధించాలని తపన, 2 శాసించాలని తపన, 3 కుటుంబ తపన, 4 మాత్రం లక్ష్యయోగం, 5 మాత్రం మీరు జాతక బలానికి మాత్రం వైజ్ఞానిక యోగం. పంచయోగంలో మీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ 2 పిడికిలు పడుకొని వారు అనుకున్న పని సాధించే అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా వీరికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు ఇనుము వ్యాపారం చేసినా మోటార్ ఫీల్డ్ వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకోటి ఉద్యోగస్తుల్లో చూడాలంటే రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది. 2వది ఆర్టీసీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. 3వది మున్సిపాలిటీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి శ్రమ అధికం ఉంటుంది. అంటే అందరు ఉద్యోగస్తులు శ్రమ చేస్తారండి, చేయరని కాదు. కాకపోతే కొందరు కూర్చుని చేస్తారు, కొందరు నిలబడి చేస్తారు, కొందరు తిరుగుతూ చేస్తారు. ఎవరు శ్రమ ఒకరు శ్రమ కొందరు శ్రమ కనబడుతుంది, కొందరు శ్రమ కనబడదు. ఇప్పుడు ఏంటంటే కూలీ చేసే మనిషి మాత్రం శ్రమ కనబడుతూనే ఉంటారు, వారి చెమట కారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే కూర్చొని మాట్లాడే వల్ల శ్రమ కనబడదు. మామూలుగా మాట్లాడుతుండే అనుకుంటారు, కానీ మాత్రం వాళ్ళు చదువుకొని ఎన్ని సమస్యలు దేని గురించి మాట్లాడుతుండ్రో అనేది ఎవరి బాధ వాళ్ళకే తెలుసు, ఎవరి బరువు వాళ్ళకి తెలుసు. వీరి శ్రమ విషయంలో మాత్రం గెలిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్ని కూడా ఒక దారికి తెచ్చే అవకాశం ఉంది. సోదరి సోదరి భావంలో కొన్ని విరోధాలు చిక్కులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం సత్సంతానం నుంచి వీరికి దారికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ తగాదాలు చిక్కులు దరిద్ర బాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇంకోటి భార్యకు కానీ అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కానీ హాస్పిటల్ చిన్న అనారోగ్యం కలిగిన మాత్రం హాస్పిటల్లో మాత్రం ఎనీటైం ఉండాలండి, నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా వీరికి మాత్రం చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే మనోచికాకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 2వది మాత్రం తొందరపాటు కూడా చాలామంది పెడతారు వీరికి, కానీ స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి మాత్రం వివాహం మాత్రం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వరకు అతి కష్టం ఉంటుందండి. ప్రేమ వ్యవహారాల్లో కానీ మాత్రం అట్రాక్షన్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. పెద్దల ప్రకారం వివాహం చేసుకునేవారు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. ప్రేమించుకోవద్దని అనట్లేదండి. ఆ ప్రేమలో నిజం ఎంత ఉంటుందో, అబద్ధం ఎంత ఉంటుందో, అట్రాక్షన్ ఎంత ఉంటుందో అది వారికే తెలియాలి. ప్రేమించుకునే వారికి మాకు మాత్రం తెలియదు. ఎందుకు తెలియదు కానీ మాత్రం మాది మాకు తెలుసు, ఇతరులదైతే తెలియదు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. ముఖ్యంగా మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వరకు పెద్దల్ని ఒప్పించి చేసుకోవాలి. వారి జీవితంలో నిలబడి ఏదైనా వృత్తి వ్యాపారం ఉద్యోగం విద్యల అన్నీ స్థిరపడ్డాక మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకుంటే శుభయోగాలు కలిగే అవకాశం ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.